హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోను గవర్నమెంట్ జాబ్ పర్పస్లో రిజర్వేషన్స్ పైన తీయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉద్దేశం కామెంట్ రూపంలో తెలుపగలరు. ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో పంపండి చూసిన తర్వాత. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జాంపుల్ ఒక రెండు తీసుకుంటా. ముందుగా టెట్ డిఎస్సి, ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ జరుగుతున్నాయి కదా. ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్ తీసుకుంటే మొత్తం పేపర్ 150 మార్కులు. 150 మార్కుల పేపర్లో దీని రిజర్వేషన్స్ ప్రకారం మనకు క్వాలిఫై మార్క్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఎస్సీ ఎస్టీ, ఎస్సీ ఎస్టీలకు 65 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఓసీలకు 90 మార్కులు. 65, 75, 90 మార్కులు ఇలా విభజించడం జరిగింది. అంటే ఓసీలకు 90 మార్కులు అంటే 89 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థి ఎలిజిబుల్ కాదు డిఎస్సి రాయడానికి. అంటే 65, 75 వచ్చిన బీసీ, 65 వచ్చిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డిఎస్సి రాష్ట్రానికి ఎలిజిబుల్. దీనివల్ల టాలెంట్ ఉన్న విద్యార్థిని పక్కకు పెట్టి తక్కువ టాలెంట్ ఉన్న విద్యార్థిని మనం తీసుకుంటున్నాం కదా. 89 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థిని మనం తీసుకోకుండా 65 మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ, 75 మార్కులు వచ్చిన బీసీ విద్యార్థిని మనం డిఎస్సి రాష్ట్రానికి ఎలిజిబుల్. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టేది ఎవరికైతే టాలెంట్ ఉందో వారిని తీసుకోవడానికి కోసమే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్ అనేది పెడతాం. కానీ ఇదే విధంగా ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఓసీ విద్యార్థులకు 80 మార్క్స్, బీసీ విద్యార్థులకు 70 మార్క్స్, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 60 మార్క్స్. అంటే ఇది 40%, 35%, 30% అనే ఈ రిజర్వేషన్ ప్రాతిపదికగా విభజించడం జరిగింది. దీనిలో కూడా మళ్ళీ ఓసీ విద్యార్థులకు ఏజ్ రిలాక్సేషన్ లేదు, బీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓసీ విద్యార్థి ఈ డిపార్ట్మెంట్ జాబ్ అనేది ఒకటేసారి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది, రెండోసారి అతనికి లేదు. రెండోసారి రాసేలోపు ఇతను ఏజ్ అయిపోతుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఈ ఓసీ విద్యార్థులకు ఇచ్చినా కూడా ఇంకో కొంతమంది ఎక్కువ మంది జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చదువుకునేటప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలి కానంటే వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు మెరుగుపరచాలి. ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, రెసిడెన్షియల్స్ అని, లేకపోతే విదేశీ చదువుకని స్కాలర్షిప్స్ అని, అవన్నీ మెరుగుపరచాలి. అది కాదనట్లేదు. కానీ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అనే కులాల ప్రాతిపదికని విభజించకుండా కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ సమానులే అని అందరికీ ఈక్వల్ మార్క్స్ పెట్టి ఎగ్జామ్ పెడితే ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నా ఉద్దేశం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఉద్దేశాన్ని నా కామెంట్ రూపంలో పంపండి. ఈ రిజర్వేషన్ ఎత్తేయాలి అని కొందరు, ఎత్తేయకూడదు అని కొందరు. ఎత్తేయాలి అంటే ఎందుకు ఎత్తేయాలి, ఎత్తేయకూడదు అన్నోళ్ళు కూడా ఎందుకు ఎత్తేయకూడదు, వీటిని ఎందుకు కొనసాగించాలనే ఉద్దేశం కొద్ది వాళ్ళు కూడా కామెంట్ పెట్టాలి. అట్లే మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినప్పుడు అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేవారు కొంచెం చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టాలి అని భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. ఇప్పుడున్న మన రాజకీయ నాయకులు ఆ 10 సంవత్సరాలను ప్రతిసారి రాజ్యాంగ సవరణ చేసుకుంటూ జరుపుకుంటూ 75 సంవత్సరాలు గడిచింది మనకు స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రిజర్వేషన్స్ ఇంతవరకు ఎత్తేయడం లేదు. అట్లాగే ఓసీ కులంలో కూడా తినడానికి తిండి లేని వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేని వాళ్ళు, ఒక్క కూతురుంటే పెళ్లి చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓసీ కులంలో పుట్టి. మరి వాళ్ళ గురించి మాత్రం ఎక్కడ ప్రశ్నించలే, ఏ రాజకీయ నాయకుడుగా మాట్లాడాడు. మరి ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు గిరిజన బంధువు దళిత బంధు అంటూ ఇస్తున్నాం మన కేసీఆర్ గారు. దీని గిరిజన బంధువు దళిత బంధువు ఇచ్చే బదులు బీబీఎల్కి ఎవరైతే దిగువన ఉంటారో, బిలో పావర్టీ లైన్,
మన ఇంకా సర్టిఫికేట్ తీసుకొని ఎవరైతే బీపీఎల్కి దిగువని ఉంటారో వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఇచ్చేయి వెనుకబడిన తరగతులు అని చెప్పి. అట్లయితే ఎవరైతే నిరుపేదలు ఉంటారో ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు కులాల ప్రాతిపదికన కాకుండా నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంటుంది. ఈ కేజీ టు పీజీ ఉచిత విద్య పెట్టండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి, కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో మాత్రం ఎగ్జామ్ రాసినకి ప్రతి ఒక్క విద్యార్థికి సమానమైన మార్కులు, కులం ప్రాతిపదికన లేకుండా క్వాలిఫై మార్కులు ఈక్వల్ పెట్టాలి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. జై హింద్.